సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ టెక్ అందరికి. ఫ్రెండ్స్, డిటివి ఎపిసోడ్ 238 కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 21 జూలై 2021, అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6:30 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి వెనస్డే. సో గొంతు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో అడ్జస్ట్ ఇట్. అండ్ మనం ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు వివో నుంచి. సో వివో Y53S ఈ ఫోన్ అయితే ఉందో. సో ఇదొచ్చరికి మనకు ఈ నెల 22 జూలైన అయితే లాంచ్ చేయబోతున్నట్టయితే లైక్ అఫీషియల్గా ఓ పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో 22 జూలై అంటే రేపే. సో ఈ ఫోన్ అయితే రేపైతే లాంచ్ అయితే కాబోతుంది. సో ఇది రేపు లాంచ్ అయిన తర్వాత దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వస్తే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఒకటి మనకు వచ్చేసరికి August 11 కండక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈవెంట్లో వచ్చేసరికి మనకు వీళ్ళు ఒక ఫోల్డ్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు కూడా అఫీషియల్గా వీళ్ళు టీజ్ అయితే చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. సో మనకు వస్తేకి అన్ఫోల్డ్ అని అయితే వీళ్ళు అయితే పెట్టారు కొటేషన్. అంటే మనకు వస్తే ఒక ఫోల్డ్ ఫోన్ అయితే August 11 అయితే లాంచ్ అయితే కాబోతుంది. మేబీ సామ్సంగ్ Z Fold 3 అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి మనం ఫుల్లీ అయితే మాట్లాడుకుందాం. సో మెయిన్లీ ఇదే స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారు అండ్ ఏ ప్రైస్లో పెడతారు అనేది అయితే మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు వస్తే ఒప్పో నుంచి. సో ఒప్పో వచ్చేసరికి మనకు యాపిల్ బ్రాండ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని అయితే డామినేట్ అయితే చేసింది. ఒకసారి మీరు స్క్రీన్ ఏదో చూడవచ్చు మనకు వస్తే యాజ్ పర్ కౌంటర్ పాయింట్ వీళ్ళు చేరిపోవడం ప్రకారం అయితే వీళ్ళ సేల్స్ని అయితే దారుణంగా మనకు వస్తేకి డామినేట్ అయితే చేశారు. చూసుకున్నట్టయితే గ్రాఫ్ అనేది ఎలా పోయిందో మనకు వస్తే February to May మనలో అయితే మనకైతే ఈ లిస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో దీంట్లో అయితే మనకు వస్తేకి ఒప్పో అయితే యాపిల్ అయితే డామినేట్ చేసిందని అయితే మనకైతే తెలుస్తుంది. సో ఈ మనకు యాపిల్ అనేది కాంపిటీషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు మనకు మొత్తం మీద. ఇది వచ్చేసరికి వరల్డ్ వైడ్గా, సో ఇండియాలో కాదు చైనాలో కాదు, మొత్తం మీద వరల్డ్ వైడ్గా ఈ కౌంటర్ పాయింట్ అయితే వీళ్ళైతే రిపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి రియల్మీ నార్జో 20 ప్రో ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈసారి మనకు Realme UI 2.0 బేస్డ్ మనకు ఒకసారి Android 11 అప్డేట్ని అయితే వీళ్ళైతే రోల్ అవుట్ చేయడం అయితే మొదలైతే పెట్టారు. సో మీరు ఎవరైనా ఈ ఫోన్ అనేది వాడుతుంటే ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో మీరు ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఎక్కువ న్యూస్ నేను కరెక్ట్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ 4 చేశాను. సో అసలు ఇది కూడా చేయకపోతుంది, బట్ అసలుకి నా టార్గెట్ 600 వీడియోస్ అయితే కంప్లీట్ అయితే కావాలి 1 ఇయర్లో. సో అందుకే చేస్తున్నాను. సో గొంతు కూడా బాగాలేదు. సో వాయిస్ కూడా చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఉంటుంది, బట్ అడ్జస్ట్ ఫర్ దిస్ డే. ఈ ఒక్కరోజుకి అయితే అడ్జస్ట్ కానీ. సో హెల్త్ కండిషన్ అసలు బాగాలేదు నిన్నటి నుంచి, బట్ అసలుకి అయినా కానీ ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నా అంతే. సో దీనికి థంబ్నెయిల్స్ అవి కూడా పెట్టడం కష్టం, ఎందుకంటే అన్ఫార్చునేట్గా నా ఫోన్ కూడా వాటర్లో పడిపోయింది. ఇంకో సిమ్ కార్డ్స్ కూడా పక్క తీసి ఫోన్ అయితే ఇప్పుడు పక్క పెట్టాను, కొంచెం హీట్ అయితే చేస్తున్నాను. సో అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక వీడియో కూడా ఉంది, ఆల్మోస్ట్ మండే వీడియో కూడా దాంట్లో ఉంది. సో అండ్ మనకు వచ్చేసరికి ఇవాటి వీడియో కూడా దాంట్లోనే ఉంది. సో నేను ఆల్రెడీ ముందుగానే రికార్డ్ చేసి పెట్టాను, బట్ అసలుకి అన్ఫార్చునేట్ ఆ ఫోన్ కూడా అయితే మనకు హ్యాండ్ అయితే ఇచ్చింది. సో మొత్తం మీద అన్ని ఒకటిసారి వచ్చి పడ్డాయని చెప్పేసి మన ఛానల్ మీద. బట్ సరికి ఇన్ని చెప్పుకున్న వేస్టే, నేను చెప్పుకోకూడదు కూడా మీకు వచ్చేసరికి. అందుకోసం నేనైతే ఏం చెప్పట్లేదు. సో ఇంకా చాలానే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బట్ వచ్చేసరికి. అండ్ మైక్ కూడా ఈ ఫోన్కు వేరే ఫోన్, ఈ ఫోన్ కూడా వచ్చేసరికి. సో మైక్ కూడా దీనికి అయితే కనెక్ట్ అయితే వేయట్లేదు. సో దీనికి మైక్ సపోర్ట్ అంటే మళ్ళీ దీనిలో వేరే వేరే యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ లీవ్ ఇట్ నా బాధ మీకు అనవసరం మొత్తం మీద అయితే. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి, అండ్ మన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయి కిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.